ఆగస్టు 1 నాడు జరిగిన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగాలు పరిగణించే తీర్మానంతో పాటు ఖమ్మం జిల్లాకు 115 కోట్ల రూపాయలు ఖమ్మం అభివృద్ధికి ఇవ్వడం ఇట్లాంటి నిర్ణయాలతో పాటు అతిపెద్ద నిర్ణయం ఏంటంటే మెట్రో రైలును మన హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కన పెద్ద ఎత్తున విస్తరించడానికి ఒక సూత్రప్రాయంగా తీర్మానం చేశారు. అంటే ఈ తీర్మానం చూసిన తర్వాత దాదాపు 62,000 కోట్ల రూపాయలతో ఇవన్నీ నిర్మాణం చేస్తాం, 4 ఏళ్ళలో పూర్తి చేస్తామని కూడా ప్రకటించారు. నాకు ఒక సామెత గుర్తొస్తుంది, కూట్లో రాయి అయిన వాడు ఏట్లో రాయి తీస్తాడా. ఇన్ని రోజుల నుంచి తెలంగాణ వచ్చి 9 ఏళ్ల తర్వాత గతంలో తెలంగాణ రాకముందే 2 లైన్లు పూర్తయినాయి, రైళ్లు కూడా ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ వచ్చినాక నడుచు ముందైనాయి మెట్రో రైళ్లు. అట్లా చూసుకుంటే తెలంగాణ రాకముందు కూడా కొన్ని లైన్లు పూర్తయినాయి. మనకు ఇవాళ హైదరాబాద్ నగరంలో మెట్రో 3 మార్గాలు నడుస్తున్నది, ఒకటేమో ఎల్బీ నగర్ టు మనకు మియాపూర్, ఒకటి మనకు నాగోల్ నుంచి రాయదుర్గం, మూడోది జూబ్లీ నుంచి ఇప్పటి వరకు పూర్తి కాలేదు ఫలక్నామా ప్యాలెస్ వరకు ఉండేది, ఫలక్నామా బదులు దాన్ని 5 కిలోమీటర్ వెనక్కి జరిపి ఇమ్లీబంద్ దాకా పూర్తి చేశారు. ఇది తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తిగా సాధ్యమైంది. అంటే కేవలం 11 కిలోమీటర్లు అప్పటికే పూర్తి అయిన రహదారిలో మన మెట్రో లైన్లు రైలు నడిచినాయి. అంతకుముందే తెలంగాణ రాకముందే ఈ రైలు నడిచినాయి మనకు, ఏవైతే మనకి ఇందులో ఉన్నాయో. కనుక అట్లా చూసుకుంటే మనకు కేవలం ఇంకా 5 కిలోమీటర్ల లైన్లే పూర్తి చేయలేని ప్రభుత్వం, కొత్తగా ఈ మధ్యన రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే మేము పూర్తి చేస్తామని మనకు రాయదుర్గ నుంచి శంషాబాద్ వరకు 31 కిలోమీటర్లు 5 స్టేషన్ల ద్వారా మనకు ఈ మనకు కొత్తగా మన మెట్రో లైన్ వేస్తామని పూర్తిగా 6,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుందని ప్రకటించింది. మంచిది, శంకుస్థాపన కూడా వారు చేశారు. భూమి సేకరణ కాకుండానే శంకుస్థాపన కూడా పూర్తయిపోయింది. ఈ రకంగా దాని మీద కసరత్తు జరుగుతుంది. ఈ క్రమంలో గతంలో ఉన్న డిమాండ్లను పక్కన పెట్టి గతంలో డిమాండ్లను కొంత ఆచరణ సాధ్యమైన డిమాండ్లు వాటిని కూడా తీసుకొని మరి కొంతవరకు ఆచరణాత్మకంగా మెట్రో రైలు విస్తరణ గురించి మాట్లాడితే బాగుండేది. కానీ ఆ ఎడాపెడా మెట్రో అన్నట్టు మియాపూర్ నుంచి బీహెచ్ఎల్ దాకా ఉన్న డిమాండ్ను మెట్రో రైలు విస్తరణకు, బీహెచ్ఎల్ నుంచి పూర్తిగా పట్టణ చెరువు దాకా నిర్మిస్తామని, అట్లానే ఇటు పక్కన కేవలం 1-5 కిలోమీటర్ల రెండో దశలో పూర్తి చేయమని ఉంటే బాగుంటుందని, నాగోల్ నుంచి ఎల్బీ నగర్ కనుక 1-5 కిలోమీటర్ల కనుక కొత్త లైన్ వేస్తే పూర్తి చేస్తే రెండో దశలో, మరి అక్కడి నుంచి ఎల్బీ నగర్ నుంచి డైరెక్ట్గా జూబ్లీ బస్ స్టేషన్కి వచ్చే వీలు ఉంటుండే, అమీర్పేట పోయే వీలు ఉంటుండే. అంటే ఇప్పుడు ఏమైంది, 1-5 కిలోమీటర్ల లైన్ వేయలేని ప్రభుత్వాలు ఇవాళ 400 పైచి కిలోమీటర్ల మెట్రో వేస్తామని ప్రకటిస్తున్నారు. అంతేందుకు, మనకు MMTS ఎక్కడ అవసరం ఉంది అనుకున్నారు. యాదాద్రి చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాం, మరి ఘట్కేశ్వర దాకా ఉన్న 3వ లైన్ను అవతలి కొనసాగించి రాయగిరి రైల్వే స్టేషన్ వరకు 3వ లైన్ వేయాలని కేంద్ర ప్రభుత్వం అభ్యర్థించారు. దానిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత పెట్టుకుందామన్నది. 3వ లైన్ ఇప్పటిదాకా వేయలేకపోయింది కదా. MMTS దీనికన్నా ఆచరణాత్మకమైంది. MMTS ఇప్పుడు లింగపల్లి నుంచి మనకు ఫలక్నామా దాకా నడుస్తున్నాయి, అట్లాగే మేడ్చల్ దాకా ఆ మధ్యాహ్నం ప్రధానమంత్రి ప్రారంభం చేసిపోయారు. కానీ ఏదైతే ఘట్కేశ్వర్ మార్గం వైపు అటు పైన భువనగిరి దాటి రాయగిరి వరకు లైన్ కావాలంటే ఇప్పటిదాకా అతిగతి లేదు. కనుక కూట్లో రాయి తీసే 5 కిలోమీటర్ల మెట్రో రైలును ఎల్బీ నగర్ నాగోల మధ్యన ప్రతిపాదించి వేయలేని ప్రభుత్వాలు మరి ఇప్పుడు ఇవాళ పెద్ద ఎత్తున అటు షాద్నగర్ దాకా, ఇటేమో బీబీ నగర్ దాకా మేము మెట్రోను విస్తరిద్దామంటే ఎట్లా నమ్ముతాం. దాంతోపాటు మరొక 2 అంశాలు ముఖ్యమైనవి ఉన్నాయి. ఇప్పుడు జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మనకు అల్వాల దాకా చాలా రద్దీ ఉంటుంది, ఆ తర్వాత హకీంపేట దాటి మనకు ఎక్స్ప్రెస్ హైవే ఎప్పటి నుంచో ప్రతిపాదనలో ఉంది. రక్షణ శాఖ వారు భూములు ఇవ్వకపోవడం లాగింది, ఇది రాష్ట్ర ప్రభుత్వం తప్పు కాదు, ఎప్పటి నుంచో మేము చేస్తామని. మెహదీపట్నం టు ఆరాంఘర్ వరకు 11 కిలోమీటర్ల లైన్ ఎట్లా ఉందో, ఏది ఎక్స్ప్రెస్ హైవే. అట్లానే మనకు జూబ్లీ నుంచి మనకు తూముకుంట వరకు అంటే ఔటర్ రింగ్ రోడ్ వరకు శామరిపేట యువతల, అట్లానే మన ఇటు పక్కన ప్యారడైజ్ చౌరస్తా నుంచి కండ్లకొయ్యి అంటే మనకు సుచిత్ర బోయినపల్లి సుచిత్ర ద్వారా కొంపల్లి ద్వారా మనకు కళ్ళకోయ్య వరకు అంటే ఔటర్ రింగ్ రోడ్ ఎక్కే వరకు 2 ఎక్స్ప్రెస్ హైవేలు కూడా చాలా నుంచి ప్రతిపాదించారు. దానిలో ఒక చిక్కు ఏమిటంటే ఇటు పక్కన 2 చోట్ల కూడా కంటోన్మెంట్ భూములు ఉండడం, ముఖ్యంగా మిలిటరీ శాఖకు సంబంధించిన రక్షణ శాఖకు సంబంధించిన భూములు ఉండడం, అది వాళ్ళు ఇవ్వకపోవడం, అక్కడ ఇక్కడ దాదాపు 400-500 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉన్నది.
రెండు చోట్ల. ఇప్పుడు ఏమన్నారు కొత్తగా అంటే డబుల్ డెక్కర్ మెట్రో అని, అంటే మీకు కిందనేమో ఎక్స్ప్రెస్ హైవే పోతుంది, పైనుంచి మెట్రో పోతుంది. ఓకే, చాలా మంచిది, ఆలోచన తప్పనట్లేదు. కానీ ఒక 5-6 కిలోమీటర్ల లైన్ వేస్తే నాగోలు ఎల్బీ నగర్ మధ్య చేస్తే అయిపోయేదానికి, మియాపూర్ నుంచి కేవలం బిహెచ్ఎల్ దాకా చేస్తే అయిపోయేదానికి, బిహెచ్ఎల్ నుంచి పాత ఓల్డ్ బొంబాయి రోడ్లో మనకు మన గచ్చిబౌలు నుంచి మొదలుకొని ఇటు పక్కన లక్కడికబూల్ దాకా ఈ రెండో దేశంలో ప్రతిపాదనలు అట్లా ఉండగానే వీటిని పక్కన పెట్టి కొత్తగా ఈ ఎన్నికల స్టంట్గా మారుస్తూ, ఇది కాకుండా కూడా ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే 158 కిలోమీటర్ల ఉందో దానిలో 272 కిలోమీటర్లు, అంటే ఇటు పక్క అటు పక్క రెండు పక్కల మెట్రో విస్తరిస్తామని, మెట్రో లైన్ వేస్తామని చాలా పెద్ద ఎత్తున పిట్టల ద్వారా మనకు తుపాకీ రాబడి కథలు గుర్తొస్తున్నాయి మనకు. ఈ రకంగా సుమారు 400 కిలోమీటర్లకు పైగా విస్తరిస్తాము మెట్రోని అని హాస్యాస్పదంగా అనిపిస్తుంది నాకైతే. ఏదైతే చేస్తామనుకున్నది చేయకుండా, MMTS విస్తరణను పూర్తి చేయకుండా, కేవలం ఎన్నికల స్టంట్గా ఈ 415 కిలోమీటర్లు కొత్తగా లైన్ వేస్తామని, ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ అట్లానే నేను చెప్పినట్టు అటు షాద్నగర్, ఇటు బీబీనగర్, ఇటు అనస్తలిపురం అంబర్పేట వరకు, ఎల్బీనగర్ నుంచి అనస్తలిపురం అనేది చాలా రోజుల నుంచి ఆచరణాత్మకంగా డిమాండ్ అవుతున్నది, కానీ అంబర్పేట వరకు, ఇటు పక్కన పటన్ చెరువు దాటి ఇస్నాపూర్ చౌరస్తా వరకు వేస్తామనేది ఏదో హాస్యాస్పదంగా ఉన్నది. దీనికి ఇప్పుడు అంచనే దాదాపు 60-70 వేల కోట్ల రూపాయలు, ఇది ఆచరణ వచ్చేవరకు 100 కోట్లు దాటుతుంది. ఆలోచించడం తప్పు కాదు, ముందు ప్లాన్ చేసుకోవడం తప్పు కాదంటున్నాను నేను, కానీ ఆచరణ సాధ్యమా కాదా అని ఆలోచించకుండా రేపటి ఎన్నికల స్టంట్గా ఎన్నికల కోసం ఇవన్నీ మేమే ప్రతిపాదించామని చెప్పుకోవడం వల్ల లాభం లేదు. గతంలోని ప్రభుత్వాలు ఇట్లా చేయలేదని నేను అంటున్నాను స్పష్టంగా. ఒక ఔటర్ రింగ్ రోడ్డు వేస్తే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఆచరణ, తర్వాత తెలంగాణ వచ్చే వరకు సాకారమైనవి. అట్లానే ఒక హైటెక్ సిటీ కట్టిన, లేకుంటే శంషాబాద్ విమానాశ్రయాన్ని నిర్మించిన, ఇది చాలా దూరదృష్టితో నిర్మించి చాలా దూరదృష్టిని ఆలోచించేసింది. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత లేకుండా మరి మెట్రో రైలు విస్తరణ కానీ, ఇప్పటికే శంషాబాద్కు విమానాశ్రయానికి మన గచ్చిబౌలి నుంచి రాయదూరు నుంచి వేసే లైన్కు మేమే మొత్తం ఖర్చు పెట్టుకుందామని చెప్పి కేంద్రాన్ని బిచ్చమడుగుతున్నాను. ఇప్పటికీ రక్షణ శాఖ భూములు కేటాయించడంలో కేంద్రం ముందుకు రావడం లేదు. వీటిని అన్ని సాధించకుండా ఇవాళ సుమారు 415 కిలోమీటర్ల కొత్త మెట్రో లైన్ వేస్తామంటే ఇది ఆచరణ సాధ్యమా, నిధులు సరిపోతాయా, వయబిలిటీ ఉందా లేదా, ఇవన్నీ ఆలోచించకుండా చేస్తున్నారంటే కేవలం ఎన్నికల స్టంట్ కోసం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అనుకోవచ్చు. ఎడాపెడా మెట్రో విస్తరిస్తామని మేము అంటున్నాం, కానీ కేంద్రం ఇవ్వడం లేదని బదనం చేసేదానికన్నా ఆచరణాత్మకంగా 4-5 లైన్లు పూర్తి చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం. ఇప్పటికే శంకుస్థాపన చేసిన ఏదైతే గచ్చిబౌలి అండ్ మనకు రాయదుర్గ నుంచి మనకు శంషాబాద్ విమానాశ్రయం వరకు, అట్లానే మొదటి దేశంలోనే ఆగిపోయిన 72 కిలోమీటర్లలో 5 కిలోమీటర్లు ఆగిపోయిన ఇమ్లిబన్ స్టేషన్ నుంచి ఫలక్నామా వరకు పూర్తి చేయడమే కాకుండా ఫలక్నామా నుంచి విమానాశ్రయం వరకు విస్తరిస్తే సెంట్రల్ సిటీలో ఉన్న వాళ్ళు కూడా విమానాశ్రయం దగ్గర పోవడానికి ఉంటుంది. అంటే రాయదుర్గం వాళ్ళు గచ్చిబౌలి వాళ్ళే విమానాశ్రయానికి వెళ్తారా, జూబ్లీలో ఉన్నవాడు వెళ్ళడానికి వీల్లేదా? కనుక జూబ్లీ నుంచి ఇప్పటిదాకా 10 కిలోమీటర్లు పూర్తయి ఇమ్లిబన్ స్టేషన్కి వచ్చిన దాన్ని పొడిగించి అవతలికి ఇంకా చేస్తే బాగుంటుంది. దాంతోపాటు అల్వాల దాకా ఇటు పొడిగించడం మొదలు ప్రయత్నం చేయాలిగా మొదలు, అటుపక్క వనస్థలిపురం దాకా పొడిగించడం, మియాపూర్ నుంచి బిహెచ్ఎల్ దాకా పొడిగించడం, ఈ వీటిని సాధిస్తే చాలు. ఈ కూట్లేరాయి తీస్తే మొదలు, ఔటర్ రింగ్ రోడ్ పక్కన మెట్రో అవసరం లేదు, ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఖచ్చితంగా రెండు పక్కల రైల్వే లైన్ వేయడం వల్ల పూర్తి స్థాయిలో సాధ్యమవుతుంది. రైల్వే లైన్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్ల దూరం నుంచి వేస్తామని ఒక రింగ్ రైల్వే అనే ప్రతిపాదన ఉంది, దాన్ని ఔటర్ రింగ్ రోడ్ చుట్టుకు దాన్ని పరిమితం చేస్తే ఇంకా బాగుంటుంది. దానివల్ల సిటీ లోపలికి రైలు రాకుండా సిటీ శివారు ప్రాంతాల్లో రైలు ఎక్కి ఎక్కడికంటే అక్కడికి ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఆ రకంగా చేస్తే బాగుంటుంది. కానీ ఆచరణాత్మకమైన పనులు విడిచిపెట్టి కొండను తవ్వి ఎలుకలను పెట్టినట్టు పెద్ద ఎత్తున ప్రణాళికలు వేసుకొని విఫలమైతే లాభం లేదు. అన్నీ బ్రహ్మాండంగా చేస్తామన్న కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చేవరకల్లా ఎన్నికల స్టాండ్ కోసం ఈ మెట్రోను మేము 415 కిలోమీటర్లు విస్తరిస్తున్నామని గొప్ప చెప్పుకోవడానికి మాత్రమే పనికి వస్తుంది. ఇది ఆచరణ సాధ్యం కావాలంటే ఖచ్చితంగా మరొక 10 ఏళ్ళు పడతాను నేను అనుకుంటున్నాను. ఈలోపు చేయాల్సిన పనులు చేయాల్సిందే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను.